मेदक में आज कांग्रेस पार्टी टीपीसीसी मेंबर मिस्टर एम बालाकृष्णा की क़ियादत में मिस्टर राहुल गांधी की यौम सालगिरह तकरीब के पेश नज़र मेदक के चर्च के अहाते में वाक़ ओल्ड एज होम के अलावा दीगर मकामात पर केक काटा गया और ओल्ड एज होम में मौजूद अफराद में फ्रूट्स की तकसीम अमल में लाई गई। इस मौके पर मिस्टर एम बालाकृष्णा ने खिताब करते हुए कहा कि राहुल गांधी के लिए हमारी नेक ख्वाहिशात हैं और वो बहुत जल्द कौमी सियासत पर असरअंदाज होते हुए मरकज़ में अपना सिक्का भी जमाएंगे और तेलंगाना असम्बली इंतखाबात के मौके पर कांग्रेस पार्टी को कामयाबी यकीनी है। इस मौके पर कांग्रेस कायदीन, ब्लाक सदर, कांग्रेस हफीज, नायब एमपीपी सत्यनारायण गौड़, मेदक ज़िला सोशल मीडिया कोऑर्डिनेटर शेख सलमान, सोशल मीडिया डिस्ट्रिक्ट कोऑर्डिनेटर श्रीकांत रेड्डी, टाउन सेल लीडर संजीव, यूथ कांग्रेस कायदीन नवीन चौधरी, अशोक रेड्डी, जाकिर शेखर और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలు కాదు, ఈ దశాబ్ది ధగ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 119 నియోజకవర్గాలలో భారీ నిరసనలతో, ర్యాలీలతో, దిష్టిబొమ్మ దహనాలతో మండల స్థాయి నియోజకవర్గ కేంద్రాలు ఉంటే మండలాల్లో, ఆర్డీఓ స్థాయి ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారి గారికి మెమోరాండం సమర్పించడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మెదక్ నియోజకవర్గంలో ఈసారి భారీ ఎత్తున యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోండి, ఎన్ఎస్యు అనుకోండి, అనుబంధ సంఘాలు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా మెదక్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపడుతూ బీఆర్ఎస్ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 10 తలకాయలు పెట్టి ఒక దిష్టిబొమ్మ తయారు చేసి దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు విఫలమైనవి, ముఖ్యమైన హామీలు విఫలమైనవి. దళితులకు 3 ఎకరాల భూమి అనుకోండి, నిరుద్యోగ భృతి అనుకోండి, పొడు భూముల సమస్యని అనుకోండి, అలా 10 అంశాలతోటి 10 తలకాయలు పెట్టి కేసీఆర్ గారిని దిష్టిబొమ్మ దహనం చేసి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కాబట్టి మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదలాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి తెలియజేస్తున్నాం.